फ्रेंड्स वीडियो स्टार्ट చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని టాప్ చేసి ఆల్ పైన టాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ सो हाई फ्रेंड्स ना पेरु गणेश मीर चुस्तुन्नारु केजी एंड निगल यूट्यूब चैनल फ्रेंड्स इप्पटि नुंचि मी ओक मोबाइल लो मीरु सेल्फीलु अयिते दिगुतु उंटारु अलांटप्पुडु वाट्सएप लो सेट चेस्तु उंटारु कानी इक्कड मनमु लाइक दिस इक्कड चूसुकोवच्चु नेनु इलांटि अप्लिकेशन योक्क हेल्प तीसुकोकुंडाने ना योक्क स्टेटस नि नेनु नेक्स्ट लेवल लो अप्डेट चेयडं जरिगिंदि अन्नमाट इला फोटोस कि मीकु कावाल्सिन सांग्स नि याड चेसि ए विधंगा मीरु मी ओक वाट्सएप स्टेटस गा सेट चेसुकोवालो चूस्तानु फ्रेंड्स मीरु इलांटि अप्लिकेशन डाउनलोड चेयाल्सिन अवसरं लेदु इन्बिल्ट मी ओक फोटोस मी दिगिन फोटोस उंटे सरिपोतुंदि अन्नमाट డ్రాఫ్టర్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం అనేది జరుగుతుందన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ ఇకపోతే మనకు సంబంధించిన బ్యూటిఫుల్ స్టేటస్ ని ఏ విధంగా క్రియేట్ చేసుకోనే ముందు నేను క్రియేట్ చేసుకున్న స్టేటస్ ని ఒకసారి చూడండి వావ్ అసలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఒకసారి నేను ప్లే అనే చేస్తున్నాను ప్లే చేసిన తర్వాత ఇక్కడ నుంచి నేను సౌండ్ అయితే కంప్లీట్ ఆఫ్ అనే చేయడం జరిగిందన్నమాట ఎందుకంటే మనకు కాపీరైట్ క్లెయిమ్స్ అయితే వస్తుంటాయి కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ లో నాకు సంబంధించిన స్టేటస్ వీడియోస్ ని నేను ఎలాంటి అప్లికేషన్ యొక్క హెల్ప్ లేకుండానే నేను తయారైతే చేసుకోవడం జరిగిందన్నమాట ఇలా మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటే మీరు ఎలాంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు బట్ డిఫాల్ట్ గా మన యొక్క మొబైల్ లోనే ఉంటుంది దాని పేరు వచ్చేసి గూగుల్ ఫోటోస్ అన్నమాట డైరెక్ట్ మీ యొక్క మొబైల్ లో ఉన్నది గూగుల్ ఫోటోస్ అప్లికేషన్ మీరు సింపుల్ ఓపెన్ అనేది చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫోటోస్ అయితే దీంట్లో అన్ని వచ్చేస్తాయి కదా అలాంటప్పుడు మీ యొక్క ఫోటోస్ ఎక్కడ ఉన్నాయి అనేది ఇక్కడ నుంచి మీరు ఫైండ్ అవుట్ అనేది చేసుకోండి లైక్ దిస్ నేను ఇక్కడ నుంచి నార్మల్ ఫోటోస్ అయితే మీకు చూపించడానికి తీసుకుంటాను ఇక్కడ చూసుకోవచ్చు రెండు దీంతో పాటుగా నేను ఇంకొక ఫోటోని తీసుకుంటాను ఏదో ఒకటి స్టైలిష్ ఉన్న ఫోటోని దీంతో పాటుగా ఇక్కడ చూసుకోవచ్చు నేను ఒక 4 టు 5 ఫోటోస్ అయితే తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏమీ చేయొద్దు మీకు పైన ప్లస్ ఐకాన్ కనిపిస్తుందన్నమాట దీని మీద క్లిక్ అనే చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మూవీ ఆప్షన్ మీకు కనిపిస్తుందన్నమాట దీని మీద క్లిక్ అనే చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు సంబంధించిన మూవీ వచ్చేసి మనకు క్రియేట్ అయితే కావడం జరుగుతుందన్నమాట క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు ఒక్కొక్క ఫోటో యొక్క డ్యూరేషన్ మీకు ఎంత ఉండాలి అనేది మీరు ఈ విధంగా చూసనే చేసుకోండి మీకు 1 2 3 4 ఇలా మీరు చూస్ చేసుకున్న తర్వాత మీరు కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి పోర్ట్రేట్ లో లేదా కూడా ల్యాండ్స్కేప్ లో మీరు యూస్ చేసుకోవచ్చు థర్ఆఫ్టర్ చూసుకోవచ్చు మనకు డిఫాల్ట్ సాంగ్ అయితే ఒకటి ఉంటుందన్నమాట దాన్ని కాదు అనుకుంటే మీరు ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు అంటే మీకు నచ్చిన సాంగ్ ని మీరు సడన్ గా చేసుకోవచ్చు ముందుగా మీరు ప్లే చేసి చూసుకోండి పర్ఫెక్ట్ ఫోటోస్ ఉన్నాయా లేదా ఇలా మీరు సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పక్కనే మీకు మ్యూజిక్ ఆప్షన్ మీకు కనిపిస్తుందన్నమాట దీని మీద క్లిక్ అనే చేయండి మై మ్యూజిక్ ఆప్షన్ క్లిక్ అనే చేయండి ఇది డైరెక్ట్ గా ఎక్కడికి తీసుకెళ్తుంది మీ యొక్క మొబైల్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సాంగ్ దగ్గరికి అయితే తీసుకెళ్తుంది తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మీకు సంబంధించిన సాంగ్ ని మీరు డైరెక్ట్ ఏ విధంగా చూస్ చేసుకొని సింపుల్ గా డన్ పైన క్లిక్ అనే చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను సాంగ్ అయితే ఇక్కడ నుంచి ప్లే అనేది చేయను లేదని కూడా ఇక్కడ నుంచి నాకు కాపీరైట్ క్లెయిమ్స్ అయితే పడుతుంటాయి కాబట్టి నేను ఇక్కడ నుంచి నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు బట్ మనకు ఫోటోస్ చూడొచ్చు నెక్స్ట్ లెవెల్ లో నాకు యానిమేషన్ కూడా యాడ్ అయితే కావడం జరిగింది మీరు కావాలి అనుకుంటే దీంట్లో మీరు క్లిప్స్ ని కావాలంటే క్లిప్స్ ని మీరు ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు అవడ లేదని కూడా పైన మీకు సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది దీని మీద క్లిక్ అనేది చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకు ఇది ప్రిపేర్ అయితే చేయడం జరుగుతుంది అవడ ప్రిపేర్ చేయడానికి మనకు దాదాపుగా 10 టు 15 సెకండ్స్ అయితే టైం పడుతుంది అంతవరకు మనం వెయిట్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట మనకు రెడీ అయితే కావడం జరిగిందన్నమాట మీరు సింపుల్ గా ఈ విధంగా ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ప్లే అనేది చేయదు ప్లే చేయకుండా పైన మీకు 3 డాట్స్ కనిపిస్తుందన్నమాట దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు డౌన్లోడ్ బటన్ కనిపిస్తుందన్నమాట ఇది మనకు ప్రాసెస్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కొద్దిసేపు మనం వెయిట్ చేయమంటుందన్నమాట లైక్ దిస్ మీరు కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మీ యొక్క గ్యాలరీలో మీరు డౌన్లోడ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఇకపోతే మనకు ఫైనల్ గా ఈ విధంగా మీకు ఓవరాల్ గా ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు డౌన్లోడ్ బటన్ నా క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో మీకు ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి ఈ రేంజ్ లో వస్తుందన్నమాట ఆటోమేటిక్ గా మీరు అక్కడ ఎడిట్ చేసుకున్నారు కాబట్టి డైరెక్ట్ ఈ రేంజ్ లో మీకు అవుట్పుట్ అయితే రావడం జరుగుతుందన్నమాట దీన్ని మీరు ఏం చేస్తారు డైరెక్ట్ ఒక్కసారి మీ యొక్క స్టేటస్ గా మీరు సెట్ చేయండి నిజంగా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే ఈ రేంజ్ లో మీరు ఎలాంటి అప్లికేషన్ యొక్క హెల్ప్ తీసుకోకుండానే డైరెక్ట్ త్రూ మీ యొక్క గూగుల్ ఫోటోస్ ద్వారా డైరెక్ట్ మీకు సంబంధించిన మూవీని మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు అప్ టు 30 సెకండ్స్ కావచ్చు మీకు నచ్చినంత ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ ప్లే చేసి చూసుకోండి కావాలనుకుంటే మళ్ళీ మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు అవడ ఈ విధంగా మీరు సేవ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మీరు మీ యొక్క స్టేటస్ గా సెట్ చేసి చూడండి నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి చూసుకోవచ్చు నా స్టేటస్ ఎంత సూపర్ గా ఉందనేది ఈ విధంగా జస్ట్ మీరు లిరిక్స్ ని తర్వాత యాడ్ అనేది చేసుకోవచ్చు అవడ దాంట్లోనే ఇకపోతే ఈ విధంగా మీరు ఎలాంటి అప్లికేషన్ యొక్క హెల్ప్ తీసుకోకుండానే నెక్స్ట్ లెవెల్ లో మీ యొక్క స్టేటస్ వీడియోస్ ని క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్ థాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్.